తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు అమలైతే దేశంలోని ప్రతి పౌరుడికి తిండి దొరక్క ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందని విశాఖ నగరం సిపిఎం పార్టీ కార్యదర్శి బి గంగారాం ప్రధానమంత్రి మోడీపై నిప్పులు చెరిగారు. వ్యవసాయ బిల్లుకు నిరసనగా పెందుర్తిలో వ్యవసాయదారులు ప్రజలతో కలిసి ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. చర్చలు జరుపుతూ చర్చల తోటి కాలయాపం చేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనటువంటి పని కాదు. అలాగే ఈ ఉద్యమంలో ఖలిస్తానీలు ఉన్నారని, లేకపోతే మావోయిస్టులు ఉన్నారని, బాగా సీనియర్లు ఉన్నారని, టెర్రరిస్టులు ఉన్నారని రకరకాల పద్ధతులు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఇది రైతాంగాన్ని అవమానించడం తప్ప ఇంకోటేమి కాదు. అలాగే రైతాంగం మొత్తం ఉగ్రవాదులైతే ఈ దేశంలో అతిపెద్ద ఉగ్రవాది. తలకు చుట్టినటువంటి గండము చుట్టిన ప్రతి ఒక్కడు, గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు ఉగ్రవాది అయితే ఈ దేశంలో అతిపెద్ద ఉగ్రవాది నరేంద్ర మోడీ తప్ప ఇంకోదేం కాదు. అలాంటి తప్పుడు ఆరోపణలు మానేసి వెంటనే 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా అల్లుకుంది. రాబోయే కాలంలో మరింత తీవ్ర స్థాయిలో ఉధృతంగా కొనసాగుతాయి. అన్ని రాజధానులు కూడా ఢిల్లీలో ఎలా చుట్టుముట్టారో అన్ని రాజధానులు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమం నిర్వంతిక ఉద్యమాలుగా మారుస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేయడం తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గంతో ఈ రెడ్ కవాజ్ అనేటువంటి రైతాంగానికి మద్దతుగా కొనసాగుతూ ఉన్నది.